31 కేసుల్లో నిందితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు విమర్శించారు. కేసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి అవసరం లేదని, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ దొరబాబు విమర్శించారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్కు సంబంధించిన 50 పేజీ గల అఫిడవిట్ పత్రాన్ని మీడియా ఎదుట విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే అత్యధికంగా క్రిమినల్ కేసులు కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిదేనని విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే రాష్ట్రం ఏమవుతుందోనని యువత ఆలోచించాలని తెలిపారు. ఏ రాజకీయ నాయకుడైనా నామినేషన్ దాఖలు చేసే ముందు ఆస్తులు, కేసుల వివరాలను మీడియాకి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదేమీ తెలియకుండానే నామినేషన్ దాఖలు చేయడం చూస్తుంటే తనకు ప్రజాస్వామ్యంపై ఎంత నమ్మకం ఉందో ఇట్టే తెలుస్తుందని పేర్కొన్నారు. ఓటర్లను తొలగించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్తో కలిసి కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తెలుగుదేశం పార్టీ నాయకులపై నిందమోపడం బాధాకరమన్నారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు మేయర్ కటారి హేమలత, ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్, బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలోనే నామినేషన్ వేసిన వాళ్లలో అతి ఎక్కువ ప్రాపర్టీస్ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, ఇంకొక చరిత్ర ఉంది. దేశంలోనే, ఇది రాష్ట్రం కాదు, దేశంలో అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. మరి ఆ డబ్బు ఎట్టి వచ్చింది, ఏయో కేసుల ద్వారా వచ్చింది అనే దానికి ఈరోజు మేము ఒక అఫిడవిట్ తీసాం. 50 పేజీల అఫిడవిట్ ఇది. ఆయన కేసులు, ఆయన ఇచ్చిన ప్రాపర్టీసు మొత్తం కూడా ఆయన నామినేషన్ వేసిన అఫిడవిట్ని ఈరోజు ఆన్లైన్లో కూడా మేము తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఆయనకి 31 కేసులు ఉన్నాయి. సిబిఐలో 11 కేసులు, ఈడీలో 7 కేసులు, పోలీస్ స్టేషన్లో 13 కేసులు. ఇవన్నీ కూడా ఆయన ఘన చరిత్ర. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవాలన్నా, ముఖ్యంగా యువత ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే రాష్ట్రం ఏమవుతుంది అనే బాధతో కూడా ఈరోజు మేము దీన్ని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పైన 31 కేసులు ఉన్నట్టుగా నిరూపించడం జరుగుతూ ఉంది. ఈ 31 ఉన్నాయా, ఇంకా ఎన్ని వస్తాయో త్వరలో తెలుస్తుంది. ఈరోజు మోడీ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఇద్దరు పెట్టుకున్నాడు. ఇద్దరు మోడీ ఇద్దరు కలుసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాం. ఒక భారతీ సిమెంట్ ఎత్తుకోండి, ఒక సాక్షి పేపర్ ఎత్తుకోండి, ఇంకొకటి ఎత్తుకోండి, ఆయనకున్నటువంటి బంగ్లాలు బెంగళూరులో కానీ, హైదరాబాద్ కానీ, అమరావతిలో కానీ, 100 కోట్ల రూపాయలు ఈరోజు ఆస్తులు కానివ్వండి, బినామీలతో 1000 ఎకరాలు కర్ణాటకలో, ఆంధ్రాలో ఉన్నాయి. కేసీఆర్ గారి అడ్డతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు చలామణి చేస్తున్నారో మాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను జగన్ గారితో 3 సంవత్సరాలు ప్రయాణం చేశాను. ఎమ్మెల్యే సీట్ ఇస్తారని రమ్మని చెప్పి లాస్ట్కి రేపు నామినేషన్ చేసేటప్పుడు నన్ను పక్కకు తప్పించాడు. ఎందుకంటే డబ్బుల కోసం, అది వాస్తవం. డబ్బులు లేదని, డబ్బులు ఇవ్వలేదని ఎమ్మెల్యే సీట్ కూడా నిరాకరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అది వాస్తవం. ఇంకో వ్యక్తి డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. డబ్బులతో వ్యాపారం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు ఆయన ముఖ్యమంత్రి అయితే కూడా డబ్బులతోనే వ్యాపారం చేస్తారు. ఆయన పౌరులు లేకుండా వాళ్ళ నాన్నని ముందు చూపించి 1000 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తే రేపు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా చేస్తారో మనం ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలంతా కూడా. నేను ప్రజలు ఒకటే కోరేది, ఈనాడు కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలు అన్ని జిల్లాలు పంపించారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కోసం, వాస్తవం అదే.